హాయ్ అండి వరాశ్రీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఎంతో టేస్టీకరమైన కాకరకాయ చిప్స్ ఫ్రై తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం కాకరకాయ మసాలా తయారు చేసి ఉంటాం కాకరకాయ ఫ్రై తయారు చేసుంటాం కాకరకాయ మువ్వంకాయ తయారు చేసి ఉంటాం చాలా వెరైటీలు తయారు చేసాం అంతకంటే ఒక అద్భుతమైన వెరైటీని అయితే తయారు చేసుకుందాం మనం ఒక ఫ్రెష్గా గ్రీనరీగా ఉన్న కాకరగాయలని అయితే ఒక మూడు తీసుకున్నామండి ఇట్లా మనం పొడవుగా రోల్స్గా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా రోల్స్గా కట్ చేసుకొని లోపల ఉన్న పిక్కలు అవి తీసేసుకుందామండి ఇలా లోపల కొంచెం పిక్కలు గుజ్జు కింద ఉంటుంది కదండి తీసేసుకొని మనకి డ్రీఫ్ అయి సరిపోయేంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరగాయ అయితే వేసేసుకుందాము ఇవి మనకి మంచిగా డ్రీప్ అయితే అయిపోవాలండి అందుకని కొంచెం మీడియం సైజు మంట పైన చక్కగా మనకి వేగిపోవాలన్నమాట ఇలా వేపడం వల్ల కాకరకాయలో చేదన్నది పోతుంది క్రిస్పీనెస్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఇలా వేగుతుంటాయి ఈ లోపల దీనికి సంబంధించిన మసాలా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం చిన్న స్పూన్ అయితే ఒక్క స్పూను పెద్ద స్పూన్ అయితే ఆఫ్ స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం అర స్పూన్ కారం ఈ మూడు కూడా కలిసిపోయేంత వరకు మిక్స్ చేయాలన్నమాట ఇలా మనం చాట్ మసాలా వేయడం వల్ల కాకరకాయ ఫ్రై ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ని అయితే ఇస్తుందండి మామూలు ఫ్రై కంటే ఇలా చాట్ వేయడం వల్ల చాట్ మసాలా వేయడం వల్ల కాకరకాయ ఫ్రై అన్నది టేస్ట్ చాలా వెరైటీగా ఉంటుందన్నమాట ఈ కారాన్ని కలిసిపోయిందండి పక్కన పెట్టుకుందాం ఈ లోపల మనకి కాకరగాయ వేగిపోయిందండి ఇలా మనం టిష్యూ పేపర్ మీద ఈ చక్కగా క్రిస్పీగా వేగిపోయిన అంతా కూడా తీసేసుకుందామండి ఇలా మొత్తం కూడా ఆయిల్ అన్నది లేకుండా మొత్తం ఈ టిష్యూ పేపర్లో తీసేసుకొని రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కారం సాల్టు చాట్ మసాలా పౌడర్ ఉంది కదండి ఇది జల్లేసుకొని మొత్తం ఈ కాకరగాయకంతా పట్టే విధంగా కలుపుకుంటే వేడి మీద తొందరగా పీల్చేసుకుంటుంది అనమాట సో చూసారా ఇలా మనకి క్రిస్పీనెస్గా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి డయాబెట్ పేషెంట్సే కాదు మనము కూడా ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ని నెలకొకసారి తీసుకోవాలండి కాకరకాయ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది కొంతమంది కాకరకాయ అంటే చేదొస్తుంది తినలేమో తినలేము అని అనుకుంటారు అట్లా కాకుండా కాకరకాయని ఇలా వెరైటీగా టేస్టీగా తయారు చేస్తే తినకుండా ఎందుకుంటాం చెప్పండి మనం రసం కానీ సాంబార్ కానీ ఏ పప్పు టమాటా అయినా పెట్టుకునేటప్పుడు ఇలా మనం పక్కన సైడ్ డిష్ కింద పెట్టుకోవడం వల్ల టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కూడా నెలకు కూడా ఇలాంటి ఫుడ్ను మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇలాంటి టేస్టీకరమైన ఫుడ్ మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్